चंद्रयान 3 काउंटडाउन यमुना नदी उग्र रूपम ट्रेन लो महिलाला सिगपट्लु इलांटी अपडेट्स इंडिया 20 लो चूद्दाम। चंद्रयान 3 काउंटडाउन को अंत रेडी अयिंदी। इवाळ मध्याह्नं 2:35 काउंटडाउन प्रक्रिया प्रारंभं कानुंदी। रेपु मध्याह्नं सरिग्गा 2:35 चंद्रयान 3 नी सेकंड लांच पैड नुंची प्रयोगिंचुनुन्नारु। ई प्रयोगंतो भारत अंतरिक्ष प्रयोग केंद्रं श्रीहरिकोट संदडिगा मारिंदी। ई प्रयोगंतो शॉट वद्द शार वद्द भद्रतनु पटिष्ठं चेशारु। अडुगडुगुना तनिखीलु चेस्तुन्नारु। चंद्रयान 3 अंतरिक्ष नौका प्रयोगिंचिन दादापु ओक नेल तर्वात चंद्रुनि कक्षकु चेरुकुंटुंदि। अंटे स्पेस क्राफ्ट नु अंतरिक्षंलोकि मोसुकेल्ले राकेट 40 रोजुल पाटु प्रयाणिंचनुंदि। आगस्ट 23 लेदंटे 24 नाटिकि चंद्रुडि दक्षिण ध्रुवंपै चंद्रयान 3 ल्यांड कानुंदि। एपीलोनि श्रीहरिकोट नुंचि प्रयोगिंचनुन्न ई चंद्रयान 3 सक्सेस् अयिते अमेरिका रष्या चैना तर्वात चंद्रुडि उपरितलंपै अंतरिक्ष नौकनु ल्यांड चेसिन 4वा देशंगा भारत निलवनुंदि। उत्तरादि राष्ट्रालनु भारी वरदलु कुदिपेस्तुन्नायि। हिमाचल प्रदेश उत्तराखंड पंजाब हरियाणालो वरदल प्रभावं तीव्रंगा पड़िंदि। भारी वर्षाल नेपथ्यंलो हिमाचल उत्तराखंडलो पलु प्रांतालकु वातावरण शाख ऑरेंज अलर्ट जारी चेसिंदि। मरोवैपु भारी वर्षालकु गंगा यमुना बियास नदुलु उप्पोंगि प्रवहिस्तुन्नायि। उत्तरादि राष्ट्रालु इप्पटिवरकु 100 मंदिकि पैगा मृति चेंदगा वेल कोट्ल आस्ति नष्टं संभविंचिंदि। ఢిల్లీలో యమునా నది మహోగ్ర రూపం దాల్చింది। ఆల్ టైం గరిష్ట నీటి మట్టంతో ఉరకలెత్తుతోంది। 1978 లో 207.49 మీటర్ల రికార్డును అధిగమించింది। ప్రస్తుతం యమునా నది నీటి మట్టం 208.46 మీటర్ల స్థాయిలో ప్రవహిస్తుంది। దీంతో అక్కడ అనేక కాలనీలోకి వరద నీరు చేరి భయానక వాతావరణం నెలకొంది। 45 ఏళ్ల రికార్డును మించి ప్రవహిస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది। పలు ప్రాంతాల్లో ప్రజలు గుమికూడడంపై నిషేధాజ్ఞలు విధించింది। ఢిల్లీలో వర్షం కురవకపోయినప్పటికీ హర్యానాలోని ఓ బ్యారేజ్ నుండి ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా యమునా నదికి నీరు వచ్చి చేరుతోంది। ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంది। ఇప్పటికే నది సమీపంలో ఇళ్ళు మార్కెట్లలోకి నీరు చేరడం నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం అంచనా వేస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు। వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు। పడవల సాయంతో నదీ తీర ప్రాంతంలోని ప్రజలను తరలించారు। ఢిల్లీలో యమునా నది ప్రమాద గంటికలు మోగిస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక హెచ్చరిక చేశారు। తక్షణమే నివాస ప్రాంతాలను ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశారు। యమునా నది ఉగ్ర రూపంపై అత్యవసర సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్ సహాయక చర్యలపై సమీక్షించారు। ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు। అవసరమైతే పాఠశాలను పునరావాస శిబిరాలుగా మార్చాలని అధికారులను ఆదేశించారు। యమునా పరివాహక ప్రాంతాల్లోని ప్రజల కోసం ఢిల్లీ ప్రభుత్వం పునరావాస కేంద్రాలు తాత్కాలిక టెంట్లను ఏర్పాటు చేసింది। నది పరివాహక ప్రాంతాల్లోని వలస కార్మికులు వ్యాపార కూలీలకు సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు ఎన్జీఓల సహాయం అందిస్తున్నారు। ఢిల్లీ వరద పరిస్థితులపై 16 కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు। హిమాచల్ ప్రదేశ్ లోని వరద ప్రాంతాల్లో చిక్కుకున్న టూరిస్టులను రక్షించారు। సిమ్లా జిల్లాలోని కసోల్లో 100 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు। దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు వనిక్షేమంగా తీరానికి చేర్చాయి। రెండు కొండల మధ్య రోప్ ఏర్పాటు చేసి దీని ద్వారా వారిని నది దాటించారు। దీంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు। మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న సహాయక చర్యల్లో ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొంటోంది। చంద్రతల్ మంచు కొండల్లో సాహసోపేత ఆపరేషన్ నిర్వహించింది। మొత్తం మంచుతో నిండిపోయిన ఆ కొండల్లో ఏడుగురు పర్వతారోహకులు చిక్కుకుపోవడంతో హెలికాప్టర్ సాయంతో వారిని రక్షించారు। హిమాచల్ ప్రదేశ్ లోని కులు మనాలి హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది। భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఇటీవల ఈ రహదారిని మూసివేశారు। దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి। తాజాగా ఈ హైవేను ఓపెన్ చేయడంతో వాహనాలన్నీ ఒక్కసారిగా రోడ్ ఎక్కాయి। దీంతో ఆ హైవే పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది। కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి। హర్యానాలో ఓ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది। వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జేజేపీ ఎమ్మెల్యే ఏషావరణ్ సింగ్ పై ఓ వరద బాధితురాలు చేయి చేసుకుంది। ఆగ్రహంతో ఆయన చెంపను చెల్లుమనిపించింది। దీనిపై స్పందించిన ఆ ఎమ్మెల్యే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోబోనని ఆమెను క్షమిస్తున్నానని చెప్పారు। కుండపోద వర్షాల కారణంగా పంజాబ్లో విషాదం చోటు చేసుకుంది। ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇంటి పైకప్పుపై కూలి ముగ్గురు మృతి చెందారు। ఫరీద్ కోట్ పట్టణంలో కోట్కపూరా ఏరియాలో ఇంటి పైకప్పు కూలడంతో ఆ కుటుంబంలోని ముగ్గురు నిద్రలోనే కన్నుమూశారు। మహారాష్ట్ర రాజకీయ వేడి హస్తనకు తాగింది। ఎన్సీపీలో తిరుగుబాటు బావుట ఎగరవేసి అధికార శివసేన బీజేపీ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవర్ హస్తన చేరుకున్నారు। ఇవాళ బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్న ఆయన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఇంకా శాఖలను కేటాయించకపోవడం మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లనున్నారు। అజిత్ పవార్ వర్గానికి ఇంధనం రెవెన్యూ శాఖలను ఇవ్వజూపగా హోం ఆర్థిక మంత్రిత్వ శాఖలు కావాలని అజిత్ వర్గం పట్టుబడుతోంది।
కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం షెడ్యూల్ మారింది. ఈ నెల 16న ఈ సమావేశం జరపాలని ముందుగా తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒక రోజు ముందుకు జరిపింది. ఈ నెల 15వ తేదీనే సమావేశం కానున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు వేసిన పూర్ణేష్ మోదీ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. గుజరాత్ హైకోర్టు తీర్పుపై రాహుల్ సుప్రీంకోర్టుకు వెళ్లకముందే పూణేషి పిటిషన్ వేశారు. పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని రాహుల్ నిర్ణయించారు. దీంతో రాహుల్ పిటిషన్ వేస్తే తన వాదనలు కూడా వినాలని పూణేష్ మోదీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆర్మీ జవాన్లతో సమావేశమయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దుల్లో పర్యటించిన ఆయన లోచక్ సబ్ డివిజన్ లోని జీరో బోర్డర్ పోస్ట్ చామర్ను సందర్శించారు. అక్కడి ఆర్మీ జవాన్లను ఐజీబీపీ జవాన్లను కలుసుకున్నారు. జీరో బోర్డర్ లింక్ వద్ద ఉన్న వైబ్రెంట్ గ్రామాన్ని కూడా అనురాగ్ ఠాకూర్ సందర్శించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. శ్రీనగర్లోని హైదర్పురాలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన సైన్యం అక్కడ కాడెన్ సెర్చ్ నిర్వహించింది. అర్ధరాత్రి వాహనాలను తనిఖీ చేసింది. మరోవైపు బుద్గాంలో 5 ఉగ్రవాదులను సైనిక బలగాలు అరెస్ట్ చేశాయి. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదులకు లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. కోల్కతా కర్ణాటకలో పెను ప్రమాదం తప్పింది. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఓ విమానం సాంకేతిక లోపంతో క్షణాల్లోనే వెనక్కి మళ్లింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం రన్వేపై అదుపు తప్పింది. అదృష్టవశాత్తు విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. హైదరాబాద్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు, విశాఖలో పులి సంచారం, సీఐ అత్యుత్సాహం, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మెట్రో 20లో చూద్దాం. తిరుపతిలో 2 కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన కొనసాగుతోంది. ఉదయం తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్న నితిన్ గడ్కరీ ఇవాళ ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో జరిగే సభలో పాల్గొంటారు. జాతీయ రహదారులను జాతికి అంకితం చేయనున్నారు. మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫ్లైఓవర్ నిర్మాణానికి గతంలో ఒప్పుకున్న ముస్లింలు శ్మశాన వాటిక పేరుతో ఇప్పుడు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ముస్లింలను ఒప్పించాలని సూచించారు. ముస్లింలు కూడా అర్థం చేసుకోవాలని, ఫ్లైఓవర్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఏసీబీ వాళ్లకు మరో 2 అవినీతి చేపలు చిక్కాయి. ఫిర్జాదీగూడ కార్పొరేషన్ పై రేడ్స్ చేసిన ఏసీబీ అధికారులు మున్సిపల్ కాంట్రాక్టర్ నుంచి 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా శానిటేషన్ ఇన్స్పెక్టర్ జానకిని, సబార్డినేటర్ సరోజను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన అధికారులు రిమాండ్ కు తరలించారు. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ పై కేసు నమోదైంది. ఫ్లాట్ల పేరుతో మోసం చేశారని ఆరోపిస్తూ హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. డబ్బులు కట్టించుకుని ఫ్లాట్స్ ఇవ్వలేదని ఆరోపించారు. సాయి సూర్య డెవలపర్స్ యజమాని కంచర్ల సతీష్ చంద్ర గుప్తాపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక అవకతవకలు, చీటింగ్ కేసు పెట్టారు. విశాఖ స్వర్ణలత నోట్ల మార్పిడి కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో 12 లక్షలు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అయితే నావీ అధికారుల నుంచి తీసుకొచ్చింది 90 లక్షలని తెలుస్తోంది. నోట్ల మార్పిడి పేరుతో స్వర్ణలత గ్యాంగ్ నావీ అధికారులను బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో అరెస్టులు కొనసాగుతూనే తాజాగా మరో 3 సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఖమ్మంకు చెందిన 2, సూర్యాపేటకు చెందిన 1ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 3 ఈ నెల 25 వరకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 77 మందిని సిట్ అరెస్ట్ చేసింది. రమేష్ కాల్ డేటా ఆధారంగా సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. అత్తాపూర్లో 2 దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. 2 ట్రాక్టర్ డ్రైవర్లను పోలీసుల పేరుతో అడ్డగించి 3,000 రూపాయలు, 2 సెల్ ఫోన్లు కాజేశారు. అంతేకాకుండా బాధితుల దుస్తులు తీసుకుని చెట్టుపైకి విసిరేసి పారారయ్యారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అత్తాపూర్ పోలీసులు నిందితులు ప్రేమ్ సింగ్, గిడ్డా సింగ్ గా గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. జైల్లో జీవిత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న తమ వారిని విడుదల చేయాలని తెలంగాణ సర్కారును కోరాయి బాధిత కుటుంబాలు. సత్ప్రవర్తన కింద విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఖైదీలను విడుదల చేయడంలో జాప్యం జరుగుతుండడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 390 మంది జీవిత ఖైదీలుగా ఉండగా ఇప్పటి వరకు 72 మంది విడుదలయ్యారు. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ 1,27,00,000 రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. కస్టమ్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్ లో జరిగిన భారీ చోరీని పోలీసులు ఛేదించారు. వ్యాపారవేత్త ఇంట్లో పని మనుషులుగా చేరిన నేపాల్ ముఠానే చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితులు నేపాల్ పారిపోతుండగా ముంబై రైల్వే స్టేషన్ లో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 కోట్ల నగదు బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ హయత్ నగర్ కుంట్లూరు రోడ్డులో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి వచ్చిన దొంగలు బ్యాంకులో చోరీ చేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాళహస్తి సీఏ అంచు యాదవ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన జనసేన కార్యకర్తలపై చేసేసుకున్నారు. ఆందోళనకు దిగిన కార్యకర్తలను అదుపు చేసే క్రమంలో దురుసుగా ప్రవర్తించారు. స్టేషన్ ఆవరణలో ఉన్న కార్యకర్త చెంప చెళ్లు మనిపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాకినాడ జిల్లాలో సినీ హీరో గోపీచంద్ సందడి చేశారు. పిఠాపురం పాతగే క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు హీరో గోపీచంద్ర పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు. కళాశాలల్లో సీట్ల కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. 100% రాష్ట్ర విద్యార్థులకే సీట్లు కేటాయించొద్దన్న పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆన్ రిజర్వ్డ్ కోటా కింద ఎఫీ విద్యార్థులు అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం గడువు కోరగా విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. అనకాపల్లిలో పులి సంచారం కలకలం రేపింది. చీడికాడ గ్రామంలోని పెదగోగాడ తురువోలు మధ్య పంట పొలాల్లో పులి పాదముద్రలు దర్శనమిచ్చాయి. తురువోలు చెరువుగట్టు మీద బోడికొండ వైపుగా పులి వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. కొద్ది రోజుల పాటు పశువులు గొర్రెలు మేకలను అటవీ ప్రాంతానికి తోలుకెళ్లొద్దని సూచించారు. తిరుమల అలిపిరి నడకదారిలో మళ్లీ చిరుత కనిపించింది. ఓ చిన్నారిపై దాడి చేసిన ఘటన మరొక ముందే మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఘాట్రాడ్లోని 56వ మలుపు వద్ద చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు జిఎన్సీ వద్ద వాహనదారులు గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. చిరుతను దారి మళ్లించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తోంది. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. నిన్న పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో జైలర్ పాట. పాదయాత్రకు సిద్ధమవుతున్న తమిళ స్టార్ జవాన్ ట్రైలర్ కు సల్మాన్ ఖాన్ ఫిదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇవాళ ET20లో చూద్దాం. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అమెరికాలో జరిగే కామిక్ కాన్ ఈవెంట్ లో జరిగే రివలేషన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నామని యూనిట్ ప్రకటించింది. ఈ నెల 20వ తేదీన దీనిపై క్లారిటీ ఇస్తామంది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గాంధీవధారి అర్జున సినిమా ప్రీ రిలీజ్ ప్రీ టీజర్ విడుదలైంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు అందమైన విదేశీ లొకేషన్స్ తో ప్రీ టీజర్ ఆకట్టుకుంది. రోజు రోజుకు పెరుగుతున్న తెలుగు సినిమా మేకింగ్ క్వాలిటీ ఈ ప్రీ టీజర్ లో కనిపించింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సాక్షి వైద్య నాయకగా నటిస్తోంది. రజనీకాంత్ హీరోగా నటించిన జాయలలోని వాహ్ రావాలయ్య పాటలో తమన్నా స్టెప్పులు ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ పాటలోని హుక్ స్టెప్ ను మీ వెర్షన్లు చేయండి అంటూ తమన్నా నెటిజన్లను కోరింది. దీంతో చాలా మంది పాటకు డాన్సులు చేసి పోస్ట్ చేస్తున్నారు. తాజాగా జాయలర్ పాటకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెర్షన్ లోను అప్లోడ్ చేస్తున్నారు. ఏతో తమన్నా స్థానంలో సిమ్రాన్ కాజల్ అగర్వాల్ తో క్రియేట్ చేసిన వాహ్ రావాలయ్య పాట వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ సమంత జంటగా నటిస్తున్న ఖుషీ సినిమా నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ ఆరాధ్యను ఇవాళ విడుదల చేశారు. ఆరాధ్యను విజయ్ సమంత మధ్య ప్రేమ పాటగా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఖుషీ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. సినిమాలోని ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆరాధ్య పాట సినిమాలో అందరికీ ఫేవరెట్ సాంగ్ అవుతుందని సినిమా టీం చెబుతున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈ నెల 16న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ జరగనుంది. తాజా ప్రకటనలో అఖిల భారత చిరంజీవి యువత ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటీవల హైదరాబాద్ లో సినీ పరిశ్రమలోని 24 విభాగాల కార్మికులు పాత్రికేయులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఇక్కడ నిర్వహించిన క్యాంప్నకు మంచి స్పందన రావడంతో ఇదే తరహాలో విశాఖలోనూ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చేస్తున్నారు. మలయాళ చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టింది టాలీవుడ్ ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్. నడికర్ తిలకం పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టోనినో థామస్ సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా కొచ్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 120 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరుపుతామని చిత్ర బృందం తెలిపారు. ప్రస్తుతం తెలుగులో పలు భారీ చిత్రాలు నిర్మిస్తోంది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. బిగ్ డాడీ పేరుతో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్న కొత్త సినిమా గోస్ట్ టీజర్ విడుదలైంది. ఈ సినిమాను
గ్యాంగ్స్టర్ కథతో యాక్షన్ థ్రిల్లర్ గా దర్శకుడు శ్రీని రూపొందిస్తున్నారు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్ సందేశ్ నిర్మిస్తున్నారు. అనుపమ్ ఖేర్, జయరామ్, అర్చన, జాయిస్, సత్యప్రకాశ్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. రానున్న దసరా పండుగ సందర్భంగా గోస్ట్ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. రాజకీయ అరంగేంట్రం నేపథ్యంలో ఆయన పాదయాత్ర చేపడుతున్నారనే వార్తలు తమిళనాడు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. తన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయకంతో ఇటీవల సమావేశమైన విజయ్ తన పాదయాత్ర గురించి వారితో చర్చించినట్లు తెలుస్తోంది. విజయ్ కొత్త సినిమా లియో అక్టోబర్ 19న విడుదల కాబోతుంది. సినిమా రిలీజ్ కు ముందే ఆయన తన రాజకీయ పార్టీని ప్రకటిస్తారని తెలుస్తోంది. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఫేమస్ డైలాగ్లను అనుకరించి నవ్వించారు హీరో నవీన్ పోలిసెట్టి. ఆయన కొత్త సినిమా మిస్ సెట్టి మిస్టర్ పోలిసెట్టిలోని లేడీ లక్ పాట విడుదల కార్యక్రమం హైదరాబాద్ సీఎంఆర్ కాలేజ్లో జరిగింది. అనుష్క శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నూతన దర్శకుడు పి మహేష్ బాబు తెరకెక్కిస్తున్నారు. యువి క్రియేషన్ సంస్థ నిర్మిస్తోంది. అశ్విన్ బాబు, నందిత, శ్వేత జంటగా నటిస్తున్న హిడింబా సినిమా ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఉపయోగించిన హిడింబా మాస్క్ ను పలువురు సెలబ్రిటీలకు గిఫ్ట్లుగా పంపుతున్నారు. తాజాగా హీరో ఆది సాయి కుమార్, దర్శకుడు ప్రశాంత్ వర్మ, సంగీత దర్శకుడు తమన్లకు హిడింబా మాస్క్ ను బహుమతిగా పంపారు. శ్రీ సింహ కోడూరి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్న సినిమా ఉస్తాద్, గౌతమ్ వాసుదేవ్, మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్ ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను వరహి చలనచిత్రం, కృషి ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఫణిదీప్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఆగస్టు 12న విడుదలకు సిద్ధమవుతున్న ఉస్తాద్ సినిమా నుంచి ఆకాశం అదిరే పాటను మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. పాట బాగుందన్న దుల్కర్ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. జేడీ చక్రవర్తి, రమ్య, నంబిషన్, ఈషా రెబ్బా, విష్ణుప్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ దయా క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు పవన్ సాధినేని ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. త్వరలో డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో దయా స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లోని క్యారెక్టర్లను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు. తాజాగా ఈషా రెబ్బా నటిస్తున్న అలివేలు, విష్ణుప్రియ పోషిస్తున్న శభానా పాత్రలను పరిచయం చేశారు. ఈ వెబ్ సిరీస్ లో ఈషా రెబ్బా తొలిసారి ప్రెగ్నెంట్ ఉమెన్ క్యారెక్టర్ లో నటిస్తోంది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లాల్ సలాం సినిమా నుంచి కొత్త అప్డేట్ చెప్పారు మూవీ టీమ్. ఈ సినిమాలో రజనీకాంత్ పోషిస్తున్న మొయిదీన్ భాయ్ పాత్ర షూటింగ్ పూర్తయిందని వారు తెలిపారు. ఈ సందర్భాన్ని టీమ్ మెంబర్స్ సెలబ్రేట్ చేసుకుంటూ రజనీకి సెండ్ ఆఫ్ ఇచ్చారు. సినిమాల ఎంపికలో తుది నిర్ణయం తనదేనని అన్నారు యువ హీరో ఆనంద్ దేవరకొండ. సోదరుడు విజయ్ దేవరకొండ తన ప్రాజెక్ట్స్ విషయంలో ఇన్వాల్వ్ కాడని ఆయన తెలిపారు. తాను చేయబోయే కొత్త సినిమాల జానర్, ఏ దర్శకులతో సినిమాలు చేస్తున్నాను అనే విషయాలు మాత్రం విజయ్కు చెబుతానన్నారు. సాయి కుమార్, అనసూయ, శుభరేఖ సుధాకర్, వైభవహర్ష ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా అరి. ఈ చిత్రాన్ని ఆర్వి సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. పేపర్ బాయ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జయశంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీమియర్ను వీక్షించారు ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్. సగటు మనిషి భావోద్వేగాల నేపథ్యంలో అరి సినిమా ఆకట్టుకుంటోందని ఆయన తెలిపారు. బాలీవుడ్ క్లాసిక్ మూవీస్ మిలీ కోషిస్ భావచీలను రీమేక్ చేస్తామని జాదూగర్ ఫిల్మ్స్, ఎస్ఆర్ఎస్ ప్రొడక్షన్స్ సంస్థలు ప్రకటించాయి. తాజాగా ఈ విషయాన్ని నిర్మాతలు అనుశ్రీ మెహతా, అభీర్ సేన్ గుప్తా, సమీర్ రాజ్ సిప్పి వెల్లడించారు. సంతోష్, శోభన్, రాశి సింగ్ జంటగా నటిస్తున్న ప్రేమ్ కుమార్ సినిమా ప్రచారంలో భాగమయ్యారు. నటుడు ప్రియదర్శి ప్రేమ్ కుమార్ ఎక్కడున్నాడో తన వర్షన్ లో చెప్పే ప్రయత్నం చేశారు. ప్రియదర్శి వీడియోను చిత్ర బృందం ఇవాళ విడుదల చేసింది. ఈ చిత్రాన్ని శరంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పన్నీరు శివప్రసాద్ నిర్మిస్తున్నారు. ఉలవచారు బిర్యానీ, రాజుగారి తోట, మారడు మిల్లు వంటి వినూత్న కాన్సెప్ట్లతో హోటల్స్ నిర్మిస్తున్న దర్శక నిర్మాత కూచిపూడి వెంకట్ తాజాగా ప్రవాస భారతీయ వ్యాపారవేత్త రాజు మండపాటి సారథ్యంలో అమెరికాలో కూచిపూడి పలావ్ పేరుతో హోటల్ ప్రారంభించారు. బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా నటిస్తున్న సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్, సుహాసిని సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతోంది. షారుఖ్ కొత్త సినిమా జవాన్ ట్రైలర్ ను పొగడ్తలతో ముంచేశారు మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్. జవాన్ ట్రైలర్ తనకు నచ్చిందని సల్మాన్ ట్వీట్ చేశారు.